పిచ్చే పరిస్థితికి వచ్చాడు. ఎన్నిసార్లు చెప్పినా పోలీసు వ్యవస్థ మారడం లేదు. కొంతమంది దానికి మీరు చూస్తే భయం కూడా పోయింది. ఒక కరుడు గట్టిన నేరస్తుడు ఏ విధంగా నేరస్తుల్ని తయారు చేస్తారో దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీరు ఒకసారి చూడండి, పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత 5-6 మంది ఎవిడెన్స్ అన్నీ కూడా తారుమారు అయిపోయిన చంపేశారు, వాళ్ళని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత 2 చనిపోయారు, 3 వ్యక్తి డ్రైవర్, అప్రూవర్గా మారిన వ్యక్తి, మీరు లాయర్లు కాబట్టి మీకు ఇంకా బాగా తెలుసు, దస్తగిరి. ఆ దస్తగిరి నిన్న క్లియర్గా చెప్పాడు, నన్ను కూడా చంపేస్తారు. వీళ్ళందరూ 3 ఒకటే, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, 3 ఒకటే. వీళ్ళ వల్ల పోలీసులు కాదు, మీరు ఒకసారి చూస్తే సిబిఐ ఈ దేశంలో అతి కీలకమైన పాత్ర పోషిస్తారు. ఏ రాష్ట్రంలో కూడా ఏదైనా మేజర్ ఇష్యూ వస్తే ఎవరికి రెఫర్ చేయాలి ఇన్వెస్టిగేషన్ కనుక్కుంటే నేరుగా సిబిఐ వ్యవస్థకు రెఫర్ చేస్తారు. అలాంటి సిబిఐ ఇక్కడికి వస్తే డిప్యూటీ డైరెక్టర్ పైన ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టి కడాన ఆయన హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే క్యాన్ యూ ఇమాజిన్ ది పరిస్థితి. అంటే ఏమనాలి దీన్ని? అదే అన్నాడు సిబిఐ వాళ్ళకి గతి లేకపోతే నేను ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ని, నా ప్రాణం తీయాలంటే ఎంత టైం వెళ్ళకనే పరిస్థితి వచ్చాడంటే నేను ఇదేదో తమాషగా చెప్పడం లేదు, సీరియస్నెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉండే లాయర్లే కాదు, ఈ రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తులే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మామూలు వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తిని చంపడం ఇంత సులభం అని నాకు అనిపిస్తూ ఉంది. చంపి వేరే వాళ్ళపై నేరం పెట్టడం అంటే నారాసుర రక్త చరిత్ర. ఆ తర్వాత కోర్టు పోయి మాట్లాడనీయకుండా చేయడం, ఆ తర్వాత గవర్నమెంట్ వస్తానే పట్టించుకోకుండా పోవడం, వేసిన కేసు కూడా విత్డ్రా చేసుకోవడం, అతని చెల్లెలే సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేస్తే ఈరోజు కూడా సుప్రీంకోర్టులో కేసు వస్తూ ఉంది. కెన్ యూ ఇమాజిన్ దిస్? అలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంటుందో నాకైతే అర్థం కావడం లేదు. పార్లమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడూ జరిగి ఉండదు, ఒక పార్లమెంట్ మెంబర్ని రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీరు ఒకసారి చూస్తే హైకోర్టులో కేసు ఉంది, మేజిస్ట్రేట్ దగ్గర కేసు ఉంది, ఫైట్ చేస్తూ ఉంటే పోలీసు ఆ రాత్రి వీళ్ళ కస్టడీలో ఉన్న పాపానికి చితగ్గొట్టి కాళ్ళు ఇరగ్గొట్టి ఇష్టానుసారంగా చేసి మళ్ళీ ఒక ఫియర్ సైకో తీసుకొచ్చారు, బయట చెప్పావో నిన్ను చంపేస్తావని బెదిరించి తీసిపోయి మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు.